శిశువుకు మొదట అన్నం ఎప్పుడు తినిపించాలి ఈ కాలంలో నామకరణము మరియు అన్నప్రాసన ఒకేసారి నిర్వహిస్తున్నారు సిద్ధాంతం ప్రకారం వీటి రెండిటినీ వేరుగా నిర్వహించాలి శిశువుకు ఆరు నెలలు వయసు వచ్చిన తరువాత ఓ శుభదినాన అన్నప్రాసం చేయాలి అన్నప్రాస కార్యక్రమంలో భగవత్ ప్రార్థనలు శ్రద్ధాత్మకంగా జరపాలి మొదట భగవంతుడికి నూనె దీపాన్ని వెలిగించి ధూపమిచ్చి వండిన అన్నాన్ని తేనె పెరుగు మరియు నెయ్యితో కలిపి నైవేద్యం పెట్టి కర్పూర హారతులిచ్చిన అనంతరం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా శిశువుకు తినిపించాలి పూజారులు బంధుమిత్రులు ఈ పవిత్ర కార్యంలో పాలు పంచుకోవాలి అన్నప్రాసానికి వచ్చిన వారు శిశువును ఓం త్వం అన్నపతి రన్నదో వర్తమానో భుయ అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తూ దీవించాలి ఈరోజు రోజు దానధర్మ కార్యక్రమాలు నిర్వహించాలి